నిందలు మోపలేదు. పథకాలు అమలుపై సీఎం చంద్రబాబులా కూడా సాకులు చెప్పలేదు. వైకాపా స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలందరి చెవిలో పెద్ద క్యాలిఫైవర్ పెట్టి ఆయన ఆ సీట్లో కూర్చున్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే విద్యా ఆరోగ్య వ్యవస్థను అయితే ప్రశ్నార్థకంగా మార్చారు అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికల్లో నేపథ్యంలో భీమిలి ఎలమంచిలి నియోజకవర్గాలకు చెందిన వారితో ఈ విధంగా మాట్లాడారు. తాడేపల్లి తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారన్నమాట. బడుల్లో టోఫీలు అయితే ఎత్తేసి సో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా సేవలను అంతంత మాత్రం చేయడం అయితే జరిగిందని చెప్పేసి రెడ్ బుక్ పేరుతో కక్ష సాధింపు చర్యలు అయితే జరుగుతున్నాయని, శ్వేతపత్రాలు అంటే గత ప్రభుత్వంపై నిందలు మోపుతూ ఉన్నారని, డోలి రిలీజ్ చేసిన మనకే అంటే మనకే ఎన్నికల్లో నెంబర్లు వస్తే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం నాశనం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఏపీలో రాక్షస పాలనే జరుగుతుంది తప్ప మంచి పాలన అయితే జరగట్లేదని, మనం వచ్చినప్పుడే మంచి పాలన అయితే అందించామని చెప్పేసి ఈయనైతే తెలియజేశారు. సో ఈ విధంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మనమే విజయం సాధిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్.